సుందర పదాంబుజమగ్నచిత్తు మందాకిని తుల్యత మంజుల వాక్ ప్రవృత్య లోకం సమస్తమగరుదవధూత పాపం తం వెంకటాఖ్య గురుమాత్మని భావయామహ. సంసార తాపానల దగ్ధ భావ సమాగతాయ అవలోక్య సజ్జః భవంతి బోధామృత శేఖ వృష్టాః స్తౌమే గతిర్ వెంకట దేశికాం ఘ్రీ. నారాయణాంఘ్రి నవనీరజమత్త భృంగం భక్తి ప్రపత్తి సరసీచర రాజహంసం పౌరాణిక ప్రథమముత్తమ తత్వబోధం శ్రీ శ్రీనివాస గురు పుంగవమశ్రయేహం. శ్రీరంగరాజ చరణాంబుజమూలదాసం శ్రీకాంచిపూర్వరదరాజ పదాబ్జ భృంగం శ్రీ వెంకటేశ పదకంజమరాళరాజం శ్రీ విష్ణుదాస గురు పుంగవమనతోస్మి. శ్రీశైలేశ దయాపాత్రం ధీవజ్యాది గుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మాతా పితా యవతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యశ్చ న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధనా. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుగ్మ వ్యామోహత సైతరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతో సదయైక సింధో రామానుజస్య చరణో శరణం ప్రపజ్యే. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమజ్జాపయంతీ స్వచ్చిష్టాయాం సృజనగళితం యావలత్కృత్యభుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. శ్రీకంఠచాపకండనపాకారీ ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్సవం శమండన రాకేందు యశో విశాల రామనృపాల. సీతాదేవిని వివాహమాడుటకై శివధనస్సును రెండు ముక్కలుగా చేసినవాడును దేవేంద్రుడు మొదలుగా గల గొప్పవారిచే పొగటదగిన యుద్ధములను నొనర్చినవాడును కాకుత్స వంశమునకు భూషణమైన వాడును అశేష కీర్తి గలవాడునగు ఓ రామచంద్ర అని పోతనగారు శ్రీరాముణ్ణి స్తుతి ఇస్తూ ఉన్నాడు. ఆయన భాగవతమును రామునికి అంకితముగా ఇచ్చి ప్రతి ఘట్టమునకు కూడా మొట్టమొదట ఆ రాముని యొక్క స్థితితోనే కథ ప్రారంభం చేస్తూ ఉంటాడు. అది ఆయనకు ఉన్నటువంటి అలవాటు.
ఆ అలవాటు ప్రకారమే ప్రస్తుతం ఈ రుక్మిణీ కళ్యాణ కథ ఘట్టానికి కూడా ఆ రాముని స్తుతితోనే ప్రారంభం చేశాడు. ఇక కథా భాగంలోకి వెళదాం. వన జగర్భుపంపున రైవతడును రాజు తెచ్చి రామునికి చెన్ రేవతి అని ఎడు కన్యను భూవరామును వింటిగాదే బుద్ధిను తెలియల్. పరీక్షన్ మహారాజా, బ్రహ్మయజ్ఞానుసారముగా నా నర్తక దేశపు రాజగు రైవతుడు తన కూతురు రేవతి అను దానిని తెచ్చి బలరామునికిచ్చి వివాహమును చేసిన విషయమును నవమ స్కందములో చెప్పిన దానిని విన్నావు కదా. భాగవతము యొక్క కథను శ్రీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజునకు ఉపదేశించుచున్నాడు. నవమ స్కందములో కృష్ణ బలరాములు దిగ్విజయమునేకై వెడలుటయు వారి నోడింప జరాసంధుడు సైన్యముతో పోయి వారు ప్రవర్షణగిరియందున్నను కనుగొనజాలక ఆ పర్వతమును దహించుటయు కృష్ణ బలరాములు ద్వారకకు చేరుటయు మొదలగు వాణిని చెప్పి రుక్మిణీ కళ్యాణ కథను చెప్ప ఉద్యమించి అంతకు మున్నే బలరామునకును రేవతికిని జరిగిన వివాహమును ప్రస్తావోచితముగా పరీక్షిత్తునకు సుఖయోగి జ్ఞాపకమునకు తెచ్చుచున్నాడు. తదనంతరమ్మా ఖగనాథుండ మరేంద్రు గెల్చి సుతమున్ గైకున్న చందమ్మునన్ జగధీనాథుల చైత్యపక్షజరులను సల్వాదులన్ గెల్చి భద్రగుడై చక్రివరించన్ భీష్మకసుతన్ రాజీవగంధిన్ భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. గరుత్మంతుడు దేవేంద్రుని జయించి అమృతమును తెచ్చినట్లు కృష్ణుడు శిశుపాలునికి అనుకూలు రఘు రాజులను జయించి కుండిన నగర రాజకు భీష్ముకుని కూతురు రుక్మిణి అను దానిని గొరిపోయెను అని నరాజిట్లనియే ఉన్ను రాక్షస వివాహమున స్వయంవరమునకు వచ్చిన హరి రుక్మిణి గొనిపోయెనని పలికితివి. కృష్ణుండొక్కరుండె విధమున సాల్వాదుల జయించి తనపురమునగుందనియే అది గాక కళ్యాణాత్మకమైన విష్ణు కథలా కన్నించుతున్ముక్తుండవు కళ్యుండెవ్వడు తృప్తుడవు నవి వినంగా కృత్తలవుచుండు సాకల్యం ఏర్పడ భూసురోత్తమ ఎరుంగన్ బల్కవే రుక్మిణీ కళ్యాణము వినంగా నాకు మదిలో కౌతూహలం అయ్యడి. ఓ సుఖమహర్షి, అనేక మంగళములు కలిగించేటువంటి ఆ విష్ణు కథలు వినువానికి ఎన్నటికీ తృప్తి లేదు. అలాగే నాకు కూడా ఈ హరికథలు వింటూ వింటే తృప్తి కలుగుటలేదు. కావున ఈ రుక్మిణీ కళ్యాణమును అనే కథాఘట్టమును కూడా నేను ఇప్పుడు వినకోరేదను. భూషణములు శివులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘవిని శోషణములు మంగళతర ఘోషణములు గరుడగమును గుణభాషణములు ఆ విష్ణు చరిత్రలున్నవే. వీణులకు అలంకార ప్రాయములు పండితులకు సంతోషపెట్టినటువంటివి పాప సమూహమును పోగొట్టినటువంటివి అయ్యున్నవి అని రాజడిగినను సుకుండు ఇట్లనియే వినుము విదర్భ దేశమును వీరుడు కుండిన భర్త భీష్మకుండ ననక దొడ్డ రాజు గలడాతనికేవురు పుత్రులు అగ్రజుండ నఘుడు రుక్మిణనాభరగు అందరకొన్గడగొట్టులే చెల్లెలై మనుజవరణ్య పుట్టెనుక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయ్యి విదర్భ దేశములోని కుండిన నగరమునకు రాజగు భీష్మునికి రుక్మిణి మొదలగు నైదుగురు పుత్రులను అందరకును గడపటిది రుక్మిణియను యొక్క కూతురుంబుటిరి. మాలేందురేఖ దోచిన లాలితయ గుణపర దిక్కులా గుణధరణి పాలును గేహము మెరసెను
బాలిక జన్మించి యతుక భాసుర మగుచును ఆరుక్కుణీ దేవి పుట్టి పెరుగుచుండా ఆరా రాజమందిరము విదయ చంద్రునితో కూడిన పటమిటి దిక్కువలే ప్రకాశించుచుండెను మరియు దినదిన ప్రవర్ధమానయ్యి పేరు పేర బొమ్మల పెండిళ్ళు సేయుచు నవలలతోడ బియ్యమ్ములందు గుజ్జన గోళ్లను గొమరప్ప వండిల్చు జలులకు పెట్టినుంచు జలువు మెరయా రమణీయ మందిర రామదేశంబుల భూదీగలకును బ్రోతిసేయు సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మదోలికలను గో బాలికలతోడ చెలరేగి బంతులాడు శారికా కీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంగంబులకు మురిపములు గరపు మదమరాళంబులకులు చూపు మందగతులు బొమ్మలకు వేర్వేరు పెళ్ళనిడి వానికి పెండ్లి కార్యములు చేయును తన చెల్లెలతో గూడి పెండ్లి సంబంధములు చేయును వెన్నెల రాత్రుల యందు చిన్న చిన్న గురుగులలో వంటకములు నర్చుకొని వాణి తన చెలుల దోడగుడియుటయు ఇండ్ల ఎందును తోటల ఎందును పూల తీగల నీరును పోసి పెంచుటయు పరిశుభ్రములకు తన ఇంటిలో మేడలపైన బంగారు టుయ్యలలోనుగుటయు తన ఈడు బాలికలతో జండ్లాడుటయు కోరు వంకలకును చిలుకలకును మాటలు నేర్పుటయు నవలి గుంపును హంసలను పెంచుటయు మొదలగు కార్యక్రమముల చేత రుక్మిణీ దేవి యొక్క బాల్యావస్థ ఎంతయో గడుచు అంత దేవికి సుతు కోర్కి తీగలు వీడంగా వెలదికి మైదీగ వీడదడిగే గమల నాభుని చిత్త కమలంబు వికసింప కాంతి నింతికి ముఖ కమలమొప్పే మధు విరోధికి లోన మదనాగ్ని పొడసూప బొలతికి సునుదోయి పొడవు చూపే శౌరికి ధైర్యంబు సన్నమైడయంగ జలజాక్షి మధ్యంబు సన్నమయ్యే హరికి బ్రేమబంధమధికంబుగా కేశబంధమధికమగుచు బాలకమరే పద్మనయను వనల ప్రమదంబు నిండార నెలత యౌవనమున నిండియుండే ఇట్లు రుక్మి రుక్మరథ రుక్మ బాహు రుక్మ కేశ రుక్మ నేత్రులను నేవురుకు జలియలైన రుక్మిణీదేవి తన ఎలప్రాయమున తన తండ్రి గేహమునకు జనుజంచుచునున్న అతిథి జనుల వలన కృష్ణుని రూపబుల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచెల్ ఆ లలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతిల్చితగల్ బాలారత్నము తనకు ఇల్లాలిగ చేసుకుందుననుచున్ హరియుందలంచెల్ ఆ లలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించదగన్ బాలరత్నము తనకిల్లాలుగచే కొందుననుచు హరియుందలచెల్ ఆ కృష్ణుడు కూడా రుక్మిణి గుణగణాదులను విని రుక్మిణిని పెండ్లాడాలి అనేటువంటి నిశ్చయానికి వచ్చాడట అంత బంధువులెల్ల కృష్ణునకు బాలిక నిత్యతమంచు సేము శ్రీ సింధువులై విచారములు సేయక వారల నడ్డపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణు నడచాల విరోధము చేసి మత్య పుష్పయంధయవేణి నిత్తు శిశుపాలును కలుచుదలచనందుడై బంధువులెల్ల కృష్ణున కుబాలిక నిత్యతమంచు సేముషి సింధువులై విచారములు సేయగా వారల నడ్డపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడజాల విరోధము చేసి
మత్త పుష్పంధయవేణి నిత్తు శిశుపాలున కంచు దళంచనందుడై. బంధువులు రుక్మిణిని కృష్ణునికి ఇవ్వాలని నేను ఆలోచించుచుండగా దుష్టుడైనటువంటి శిశుపాలుడు నీకు ఇవ్వాలని అన్న అయినటువంటి రుక్మి దళంచుతూ ఉన్నాడట. అన్న తలంబుదా నెరిగి అన్నవనీర జగంధి లోన ఆపన్నత నుంది ఆప్తుడగు బ్రాహ్మణు నొక్కని జీరి గర్వ సంచున్నుడు రుక్మిణేడునను జైజ్జునకిచ్చదనంచు నున్నవాడిన్ని విధంబులం చని బుధేశ్వర చక్రికి విన్నవింపవే. రుక్మిణి అన్న అభిప్రాయము నెరింగి ఆప్తుడగు బ్రాహ్మణు నొక్కని పిలిచి అన్న తలంపును కృష్ణునికి తెలుపమని వేడెను. అయ్యా కొడుకు విచారములయ్యయు వారింపజాలడటుగా గుండన్ నెయ్య మెరిగించి చీరము చెయ్యన నిజ సేవ కానుసారిన్ శవురిన్. మా తండ్రియు కుమారుని మాటలు దాటలేకున్నవాడు కావున నా స్నేహము కృష్ణునకు తెలిపి పిలుచుకొని రావలయును అని కొన్ని రహస్యంబులు చెప్పినా విని బ్రాహ్మణుండు ద్వారకా నగరమునకుందని ప్రతీహారుల వలన తన రాక ఎరింగించి అన్నగధరుండున్న నగరు ప్రవేశించి అందుకనకాసీనుడయ్యున్న పురుషోత్తమంగాంచి పెండి కొడుకు గమ్మని దీవించిన ముసిముసి నగవులు నగుచు బ్రాహ్మణ్యదేవుండైన హరి తన గద్దీయ దిగ్గన డిగ్గి బ్రాహ్మణుండు కూర్చుండ నియోగించి తనకు దేవతలు సేయు చందంబునన్ పూజలు చేసి సరస పదార్థ సంపన్నంబైన అన్నంబు పెట్టించి రెట్టించిన ప్రియంబున నయంబున భాసురుండైన భూసురుంజేరి లోకరక్షణ ప్రశస్తంబైన హస్తమున అతని అడుగులు పుడుకుచు మెల్లననతనికి ఇట్లని జగతీసురేశ్వర సంతోష చిత్తుండవయ్యున్న నీ ధర్మమతి సులభము వృద్ధ సమ్మతము ఇది విత్తమయ్యది అయిన ప్రాపింపహర్షించు బ్రాహ్మణుండు తన ధర్మమున నుండు దరలడా ధర్మంబు కోరికలతనికి గురియుచుండు సంతోషిగాడేని శక్రుడైన నశించు నిర్ధనుండైనను నిద్రబో సంతసించనేని సర్వభూత సుహృత్వములకు ప్రాప్త లాభముదితమానసులకును శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులేనునర్తులు. ఓ బ్రాహ్మణోత్తముడా, సంతసించి ఉన్న నీ ధర్మము మిక్కిలి ఉత్తమమైనది. స్వల్ప పరార్థ లాభముచే బ్రాహ్మణుడు సంతసించి ఉండువాడు. తన యొక్క ఆచారము వదిలినటువంటి వాడు కాడు. ఈ సంతోషించి ఉండుట వలననే అతని కోరికలల్లా కొనసాగుచుండును. సంతోషము లేనివాడు ఇంద్రుడైనను చెడును, సంతోషము గలవాడు పేదవాడైనను సుఖించును. భూతదయగలవారును తమకు కలిగినంతలో తృప్తి చెందినవారును జితేంద్రియులును సత్పురుషులును అహంకారము లేనివారును నగు తమబోటి వారికి నేను అనేక వందనములు చేయుదును. యవ్వని దేశమందునికి యవ్వని చేకొశలంబుగల్గు మీకెవ్వని రాజ్యమందు ప్రజల సుఖిందురు వాడు మత్ప్రియుండు యువ్వన రాశి దుర్గమున కెట్లరు దంచితివయ్యా నీవు నే నవ్వులుగావు నీ తలపు నంగల మేలొనరింతు ధీమణి. బ్రాహ్మణోత్తముడా, యవ్వని రాజ్యమందు నీకు నివాసము, యవ్వని రాజ్యము నందలి జనులు సుఖముగా ఉన్నారో అట్టి రాజు నాకు అత్యంత ఇష్టుడు. అట్టి దేశము నుండి ఈ ద్వారకకు నీ వెట్లు వచ్చితివి, కార్యమును చెప్పిన ఎడలా వెంటనే చేసేదను అని ఇట్టు లీలా గృహీత శరీరుండైన అప్పరమేశ్వరుండడిగినా
ధరణీసురవరుండతనికి సవనేంబుగా నిట్లనియే. దేవా విదర్భ దేశాదీశ్వరుండగు భీష్మకుండను రాజు గలండు. ఆ రాజు కూతురు రుక్మిణి అను కన్యకామణి గలదు. ఆ ఇందువదన నీకుంగైంకర్యంబు చేయగోరి వివాహ మంగళ ప్రశస్తమైన యొక్క సందేశంబు విన్నవింపుమని బుద్ధించే నవధరింపు. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు శోక దేహ తాపములు తీరిపోవు. నేనీ శుభాకారమీక్షింప కన్నులక కిలార్థలాభంబు కలుగుచుండు. నేనీ చరణ సేవలే ప్రొద్దు సే చేసిన భవ భువనోన్నతత్వం పొందగలుగు. నేనీల సన్నామే ప్రొద్దు భక్తితో దలచిన బంధ సంతతలు వాయు నట్టినీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు కరుణ జోడుము కంసారి కలవిదారి శ్రీయుతాకారమాని చిత్తశోర. నీ గుణములు వినిన మాత్రమున శరీర బాధలన్నీయు తీరును. నీ రూపును కన్నులార చూసిన ధర్మార్థ కామ మోక్షములు లభించును. నీ పాద శుశ్రూష వలన లోకములో గొప్పతనము పొందగలుగును. నీ నామమును స్మరించు వారికి సంసార దుఃఖములు తొలగిపోవును. ఈలాటి గుణములు కలిగిన నీ యందు నా మనసు చిక్కియున్నది. ఇట్టి లోకోత్తరుని కోరుటలో ఈ నా మనసు సిగ్గును చెందలేదు. కాబట్టి నన్ను దయతో నేలుకొమ్ము కృష్ణ అని సందేశము పంపుతున్నది. ధన్యుల్లోక మనోభిరాము గుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితున్. నిన్నునే కన్యలు గోరరు కోరదేమును రమాకాంతలనామంబు రాజన్యేకప సింహనావలనే జన్మించనే మోహముల్. కుల విద్య కుల విద్యాది సంశోభితుని పుణ్యవంతుని నిన్ను గోరని కన్యలు లేరు. పూర్వము పాల సముద్రమున పుట్టిన లక్ష్మీ మోహముచే నిన్ను గోరినది కదా. అట్లే నేను నిన్ను గోరి తిని ఇందుచేతనే నాకు నాకు కుల కన్యాత్మమునకు భంగము లేదు. శ్రీయుతమూర్తి యో పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున. మత్తుడు చైద్యుడు నీ పదాంబుజాయిని అయిన నన్ను వడిదాగొని పోయదనంచునున్నవాడు ఆ యథమాదముండెరుగుడద్భుతమైన భవత్ప్రతాపము. శ్రీయుతమూర్తి యో పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమునా. మత్తుడు చైద్యుడు నీ పదాంబుజాయిని అయిన నన్ను వడిదా కొనిపోయదనంచునున్నవాడా యథమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపము. లక్ష్మీ సంపన్నుడును పురుషోత్తముండును నగు ఓ కృష్ణ. సింహము సొత్తును నక్క కోరినట్లు నీ సొత్తునైన నన్ను శిశుపాలుడు నీ ప్రభావము తెలియక కోరుచున్నాడు. వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబులనీశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించిచేని. వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక
నిర్జతులై బోధురుగా ఘన సంగరములో జయదీశ ముఖ్యాధముల్ వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మం బులనీశ్వరు నరి జగత్ కళ్యాణుగాంక్షించి చేసి తినే నిన్ వసుదేవ నందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జతులై బోధురుగాక సంగరములో జయదీశ ముఖ్యాధముల్. నేను పూర్వజన్మమున సత్కార్యములు ఈశ్వర ప్రీతిగా చేసిన ఎడల ఈ జన్మమున కృష్ణుడు నాకు మగడు కావలయును, శిశుపాలుడు మొదలగు వారు యుద్ధమున నోడిపోవలయును. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబుల తోడ నెల్లియో పంగ జనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించిన వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పోము పొమ్ము వచ్చదన్. లోపలి సౌధంబులో నవర్తింపంగదేవచ్చునే నిన్ను దెత్తునేని కావలి వారల గల బంధువుల జంపిగాని తేరాదని కమలనయనా భావించిదేని ఉపాయంబు చెప్పెద నాలింపు కులదేవ యాత్ర చేసి నగరంబు వెలువడి నగజాతకును మొక్క పెండ్లికి మునుపడ పెండ్లి కూతు నెలమి మావారు పంపుదురేను నట్ల పురము వెలువడి ఏతెంచి భూతనాథు సతికి మృక్కంగ నీవు నా సమయమునకు వచ్చి కొని పొమ్ము నన్ను నవార్య చరిత. ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశు మర్యాద నెవ్వని పాదాంబుజతోయమందుమునుగల్ వాంఛింతురే నట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్నోరు జన్మంబులన్ నిను చిందించుతూ ప్రాణముల్ విడిచిదన్ నిక్కంబు ప్రాణేశ్వర ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేల పురుషరత్తమా నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల భువనమోహన నిన్ను బడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దయత నీ అధరామృతం వానగాలేని జిహ్వకు పలరసర సిద్ధియేల నీరదయాతనయన నీ వనమాలిక గంధమబ్బలేని గ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంబుసేయని జన్మమేల ఎన్ని జన్మములకు. ఓ కృష్ణ ప్రాణనాథుడు వగు నీ మాటలు వినని వీనులు నిరర్థకములు పురుష శ్రేష్ఠుడవగు నీ శరీర సంపర్కములేని నా సౌందర్యము వ్యర్థము. నిన్ను చూడని కన్నులు నిరర్ధకములు నీ మోవి ఆనని నాలుకకు రుచి తెలియు శక్తి వ్యర్థము. నీ వనమాల వాసనను గ్రహింపని ఘ్రాణేంద్రియము వ్యర్థము. పుణ్యాత్ముడవగు నీ కూడి గముసేయని జన్మము నిరర్ధకము అని తుర్క్మిణీదేవి పుత్తించిన సందేశమును రూప సౌందర్యాది విశేషములను బ్రాహ్మణుండు హరికి విన్నవించి కర్తవ్యం బెద్దిసేయ అవతరింపు మన సవరణగా మరియు నిట్లనియే. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభ తిరస్కారులూరులు అరుణప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్యం మంగళమోగళము మహిత భావ భావ మధ్యంబు మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి
పరిహసితార్థేందు పటలంబు నిటలంబు చిత్తమత్త మధుకర శ్రేణి వేణి భావజాసుకముల ప్రాపులు చూపులు కుసుమశరుని వింటి కొమలు బొమలు చిత్తతోషణములు చెలువ భాషణములు జలజనయన ముఖము చంద్రసఖము ఆయలనాగ నీకు దగు అంగనకుందగు దివీవు మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు జాడ్యములేల నీవు నీ తోయము వారి గూడుకొని తోయరుహానన్నదెత్తుగాని విచ్చేయుము శత్రులను రుముసేయుము సేయుము శోభనం విలన్ అని ఇట్లు పలికిన బ్రాహ్మణుని వలన విదర్భరాభతనయపుత్తెంచిన సందేశమును రూప సౌందర్యాది విశేషములను విని అవతరించిన జకరమ్మున అతని కరంబు పట్టి నగుతున యాదవేంద్రుండిట్లనియే కన్నియ మీద నా తలంపు గాఢము కూరుకురాదురేయి నాకెన్నడు నా వివాహము సహింపక రుక్మిదలంచు కీడు నే మున్నే ఎరుంగుదు ఎరుంగుదున్ బరుల మోఖవదించు కుమారిదెత్తు విద్వన్ను తమాను ద్రచ్చి నవవన్హిసి కన్వడి దెచ్చు కైవడిన్ వచ్చద విదర్భ భూమికి తొచ్చద భీష్మకు నిపురము సురుచిరలీలందెచ్చద బాలన్ రేల్మణి వచ్చద నడ్డంబూ రిపులు వచ్చిన రోబోరన్ అని పలికి రుక్మిణీదేవి పండి నక్షత్రంబు తెలిసి తన వంపున రథసారథి అయిన దారకుండు సైన్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకంబులను తురంగంబులంబుంచి రథమాయత్తంబు చేసి తెచ్చిన అమోఘమన రథుండైన హరి తానును బ్రాహ్మణుండును రథారోహణంబు చేసి ఏకరాత్రంబున నా నర్తక దేశంబులు గడచి విదర్భదేశమునకుందనియే నందు కొండిన పురీశ్వరుండైన భీష్మకుండు కొడుకునకు వశుండై కూతు శిశుపాలును కిచ్చునట్లు తలంచి శోభనోద్యోగములు చేయించేనప్పుడు చర్చలు గ్రంథలు రాజమార్గములు విపణి దేశంబులు విశదములుగా చేసిరి చందన సిక్త తోయంబులు గలయంగ జల్లిరి కలువడములు రమణీయ వివిధ తోరణములు గట్టిరి సకల గృహంబులు దక్కచేసి కర్పూర కుంకుమాగరు ధూపములు వెట్టి రతివలు పురుషులు నన్ని ఎడల వివిధ వస్త్రములను వివిధ మాల్యాంబర వివిధ మాల్యాభరణాను లేపనముల నమరి యుండి రకిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి ఉత్సవమున నగరమొప్పియుండే అంతనా భీష్మకుండు విహిత ప్రకారంబులం పితృదేవతలను అర్చించి బ్రాహ్మణులకు భోజనములు పెట్టించి మంగళాశీర్వచనంబులు చదివించి రుక్మిణీదేవిని అభిషిక్తం చేసి వస్త్రయుగల భూషితంగా వించి రత్నభూషం నమ్ములు ఇడం చేసి ఋగ్యజుస్సామ మంత్రంబుల మంగళాచారంబులు నరించి భూసరులు రక్షాకరణంబులు ఆచరించిరి పురోహితుండు గ్రహశాంతి కొరకు నిగమ నిగదిత న్యాయంబున హోమంబు గావించే మరియు నా రాజ దంపతులు మేలు కొరకు దిలధేను కలధవూత కనక చేలాది దానంబులు ధరణీదేవతల కొసంగన అవసరంబున భట సంగంబులతో రథావళులతో భద్రేవ యోధంబుతో బడు వేగాన్విత ఘోట కౌరజముతో బంధుప్రియ శ్రేణితో గటు సంరంభముతో విదర్భ తనయన్ గైకొందునంచున్ విశంకట వృత్తిని జనుదంచి జైజ్యుడు గడున్ వెర్వించి వీటికి బంధులగూడి కృష్ణ బలభద్రులు వచ్చిన భారద్రోలి నిర్మంధర వృత్తి జైజ్యునకు మానిని గూర్చుదమంచు నొల్లస సింధుర వీరవాజి రథసేనలతో దనుదించి రాజరాసంధుడు దంతవక్త్రుడును సాల్వ విదూరక పౌండ్రుగాదులు
జరాసంధుడు మొదలగు వారు కృష్ణాదులను తరిమి శిశుపాలునికి రుక్మిణిని గూర్చదమని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారట. మరియు నానా దేశంబుల రాజులనే కులేటించినందు శిశుపాలును ఎదుర్కొని పూజించి భీష్మకుండొక్క నివేశమున అతని విడించే అంత అద్భుతాంతము విని హరియొకడేగినాడు మగధాదులు చైద్యహితానుసారులై నరపతులెందరే నిజనినారు. కుమారిక తెచ్చు చోట సంగరమగు తోడుగా వలయులు కంస విరోధికి నంతు వేగ తానరికి హలాయుదుండు కమలాక్షుని జాడననేక సేనతో. ఆ లోపల నేకతమున నాలోల విశాల నయన రుక్మిణి తన్నాలోకలోచనుడు హరియలోకము చేసేసి కది ఎడని శంకితయీ లగ్నం వెళ్ళి వివాహము గదిసినేలారాడు గోవిందుడు దిగ్నమ్మయ్యడి మానసంబు విననో వృత్తాంతమున్ బ్రాహ్మణుండగ్నిజ్యోతనుడేటి కిందడి సేన నా యత్నము సిద్ధించునో భగ్నం వైచనునో విధించి కృతమే భంగి ప్రవర్తించునో. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా దలచెనో విచ్చేయునో ఈశ్వరుండను కూలింపదలంచునో దలపడో ఆర్యా మహాదేవి నన్ను రక్షింప నెరుంగునో ఎరుగదో నా భాగ్యమిట్లున్నదో నా భాగ్యమిట్లున్నదో అని వితర్కించుచూ పోడను బ్రాహ్మణుడు ఎదుపుంగవు వీటికి వాసుదేవుడున్ రాడను నింకబోయి హరి రమ్మని చీరడి ఇష్టబంధుడున్ లేడను రుక్మికిం దగవుదలేదిట చైద్యున గిత్తునంచునున్నాడను గౌరికీశ్వరికి నా వలన నృపలేదు నేడను. చెప్పదు తల్లి కిందలపు జిక్కు దిశల్దరహాస చంద్రికన్ కప్పదు వక్త్రతామరస గంధ సమాఘత భృంగ సంఘమున్ రొప్పదు నిద్రగై కొనదు రోజు పరస్పరాసక్త హారముల్ విప్పదు కృష్ణ మార్గగత వీక్షణ పంక్తుల దృప్పదెప్పుడున్ తుడువదు కన్నులన్ వెడలుతో యక నంబులు కొప్పు చక్కగా ముడువదు నెచ్చలింగదిసి ముచ్చట కుందనదన్నమేమియున్ గుడువదు నీరమున్గొనదు కూరిమి గీరము జేరి పద్యమున్ నడువదు వల్లవి వల్లకి గుణ వినోదము సేయదు దాయధన్యుల మృగనాభియలదదు మృగరాజ మధ్యమ జలకంబులాడదు జలజగంధీ ముగురంబు సూడదు ముగుర సన్నిభముకి పువ్వులు దురుమదు పూవోడి వనకేళి గోరదు వనజాతలోచన హంసంబు వెంపదు హంసగమన లతలు పోషింపదు లతికా లలిత దేహ తొడవులు తొడవదు తొడవు తొడవు తిలకమిడదు నుదుట తిలకిని తిలకంబు కమల గృహము దొరదు కమలహస్త గారవించి తన్ను గరుణ గైకొన వనమాలి రాడు తగవు మాలి అనుచు. మరియును మలగున్ మెల్లని గాలికిన్ బయట మలగున్ మెల్లని గాలికిన్ బటు నటన్ ఉన్మత్త ద్విరే పాళికిన్ దలగున్ గోయిల మృతకై ఎలగును ద్వత్కీర సంభాషలం గలగున్ వెన్నెల వేడికిన్ వేడికిన్ నలగు మా కందంకురఛాయకున్ దొలగున్ గొమ్మ మనోభావ మనోభవనాల శిఖ దోదూయమానాంగియ్యి
ఇట్లు హరిరాకెదురు చూచుచు సకల ప్రయోజనములం ందును విరక్తయై మనోజానలమ్ములం బగిళ్ళెడు మగువకు శుభంబు చెప్పు సందమ్మున వామోరు లోచన భుజంబులదరే అంతకృష్ణుని యోగంబున బ్రాహ్మణుండు అనుదించిన అతని ముఖ లక్షణము ఉపలక్షించి ఆ కలకంఠ కంటి మహోత్ మహోత్కంఠతోడి అకుంఠితయై ముఖంబున చిరునగు నిగడ నెదురు చని నిలువంబడిన బ్రాహ్మణుండిట్లనియే మెచ్చ భవద్గుణోన్నతికి అమేయధనావళులిచ్చి నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడై సురాసురులెల్లనడ్డమై వచ్చిన నైన రాక్షస వివాహమునన్గొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు పలించ కన్యక అని నవైదర్భి ఇట్లనియే జలజాతేక్షుణు తేడి తెచ్చితివి జలజాతేక్షుణు తోడి తెచ్చితివి నా సందేశము చెప్పి నన్నిను వన్బెట్టితి నీ కృపన్ బ్రతికి తిన్ని ఎట్టి పుణ్యాత్మకుల్ గలరే దీనికి నీకు ప్రత్యుపకృతిన్ గావింపగా నేర అంజలి గావించదా భూసురన్వయమణి సద్బంధు చింతామణి అని నమస్కరించినంత రామకృష్ణులు తన కూతు వివాహమునకు వచ్చడు విని తూర్య ఘోషంబులతో ఎదుర్కొని విద్యుక్త ప్రకారంబునన్ భోజించి మధుపర్కంబులిచ్చి వివిధాంబరాభరణంబులు మొదలైన కానుకల సంగి భీష్మకుండు బంధు జనసేన అసమేతులైన వారలకు దొన్నంబ సకల సంపత్ పరివృత సంపత్ పరిపూర్ణంబులైన నివేశంబులు కల్పించి విడించే ఇట్లు కూడిన రాజులకెళ్ళను వయోవీర్య విత్తంబులెట్టెళ్ళ కోరిన పదార్థంబులెల్ల నిప్పించి పూజించనంత విదర్భ పురంబు ప్రజలు హరిరా కవిని వచ్చి చూచి నేత్రాంజలులందది యవదన కమలం మధుపానంబు చేయుచు తగుని చక్రి విదర్భ రాజసుతకు తజ్జంబు వైదర్భియు దగునీ చక్రికి ఇంత మంచి దగునే దాంపత్యమే ఇతరందగులన్ గట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పార హతారాతి అయి మగడవు గావుత చక్రీరమణికి మా పుణ్యమూలంబునన్ ఆ సమయమునన్ సన్నద్ధులై బహుశస్త్ర సమేతులై బలసి చుట్టును వీరభటులు గొలువ ముందటనుపాహారములు కానుకలు కొంచు వర్గంబులై వారవనితలేగా పుష్పగంధాంబర భూషణల కలితలై బాడుచు భూసుర భార్యల గురులరుగా పణవ మద్దళ శంఖ పట కాహళ వేణు భేరీధ్వనుల మిన్ను పిక్కటిలగా తగిలి సకులు గొలువ తల్లులు బాంధర సతులు తోడరాగా సవినయమున నగరు వెడలి నడిచే నగజాతకును మృక్క పాల చిగురవి విహిత పాల ఎగుచు మరియు సూతమాగధ వందిగాయక పాటక జనులంతంతన్ అభినందించుచున్ జనుదేరమంద గమనంబున గుంద చరణారవిందంబులు డందమ్మున దలచుచు నిందిధర సుందరి మందిరంబు చేరి సలిల ధౌతకర చరణారవిందయ్యై వార్చిచుచి అయి గౌరీ సమీపమునకు జనియే అంతపుత్త ఐదవులగు భూసురోత్తముల భార్యలు భవసహితే అయిన భవానికి మజ్జనంబు గావించి గంధాక్షతంబులిడి వస్త్రమాల్య భూషణాదుల నలంకరించి దువ్వదీపంబుల సంగి నానావిధోపహారంబులు సమర్పించి కానుకొలిచ్చి దీపమాలికలు నివాళించి రుక్మిణీదేవి నిర్మక్కించినప్పుడు మరియు బండ్లు వాండ్లు వంశావళిని చదువువారు పరాక్రమమును పొగడువారు గాయకము చేయువారు ప్రబంధములు చదువువారు అచ్చటచ్చట కొనియాడు చూరాగా
తిన్నని నడకతో కృష్ణుని పాదకమలములను మనస్సునందు తలంచుచున్ చంద్రశేఖరుని భార్యకు గౌరీ అమ్మవారి గుడి చేరి నీటి చేత కడుగబడిన కమలముల వంటి చేతులను పాదములను కలదియ్యి ఆచమనము చేసి పరిశుద్ధయ్యి గౌరీ అమ్మవారి దగ్గరకు చనియను అంత బ్రాహ్మణ శ్రేష్ఠుల భార్యలు శివునితో కూడినది అయిన గౌరీ అమ్మవారికి అభిషేకమును గావించి గంధ అక్షతంబులు ఇడి వస్త్రములు పూలదండలు సమ్ములు మొదలగు వారి చేత అలంకరించి ధూపదీపంబులు వసంగి పలుతరంగులకు నజరలు పూజా ద్రవ్యములు ఇచ్చి ఆరతిచ్చి రుక్మిణీదేవిని మృక్కించిరి. అప్పుడు ఆ రుక్మిణి అమ్మవారు అంటుందట, నమ్మితి నా మనంబున సనాతనులైన మహేశులన్ మిమ్మ పురాణ దంపతుల మేలు భజంతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాసి విగదమ్మ హరిన్బతి జేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెల్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ పురాణ దంపతులు ఆది దంపతులైన ఆ ఉమామహేశులను మిమ్ములను ఆశ్రయించు నాకు కృష్ణుని మగనిగా చేసి నా కోరిక నీడెర్చుము అని ప్రార్థిస్తూ ఉన్నదట అని గౌరీదేవికి మ్రొక్కి పతులతోడంగూడిన బ్రాహ్మణుల భార్యలకు లవణ పూములను దాంబూల కంఠసూత్రములను ఫలంబులను నిక్షదండంబులిచ్చి రుక్మిణీదేవి వారలను భోజించిన అని పార్వతీ అమ్మవారికి నమస్కరించి మగలతో కూడినటువంటి బ్రాహ్మణ స్త్రీలకు ఉప్పును పిండి వంటలను తాంబూలంబులను మంగళసూత్రంబులను పండ్లను చెరకు గడలను ఇచ్చి రుక్మిణీదేవి ఆ దంపతులను పూజించిన వారలుత్సహించి వలనొప్ప దీవించి శేషలిడిరి శిరమునందు శేషలెల్ల దాచి శివవల్లభకు మ్రొక్కి మౌని మౌన నియతిమాని మగువ వెడలే. అట్లు పూజింపబడిన బ్రాహ్మణ దంపతుల ఆశీర్వచనములను పొంది రుక్మిణి గౌరికి నమస్కరించి ఇంటికి వెనుదిరిగెను. ఇట్లు మేఘమధ్యము వెలువడి విలసించు క్రొక్కారు మెరుంగు తెరంగునా మృగధర మండలము నిర్గమించి చరించు మృగము చందమ్మునా గమల భవనర్తకుండెత్తిన జవనిక మరుగుదెరలుబడు సూపిన మోహిని దేవత కైవడి దేవదానవ సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాన పన్నగేంద్ర పాశ పరివలేత పర్యాయ పరిభ్రాంత మంధరాచల మంధాన మధ్యమాన ఘున్నితకు ముఖమాయిత మహాన్నవ మధ్యమున నుండి చరుదెంచు నిందిరా సుందరీ వైభవమున బహువిధ ప్రభాభాసమానయై ఇందుధర సుందరీ మందిరంబు వెలువడి మానస కాసార హేమ కమల కానన విహరమాణ మత్త మరాళంబు భంగి మందగమనమ్మును గనక కలసయుగల సంకాశ కర్కశ పయోధర భార పరికంప్యమాన మధ్యయై రత్నముద్రికాలంకృతంబైన గంగేల నొక్క సకీలలామంబు కైదండగని రత్న నివహ సమంజిత కాంచన కన్నపత్ర వయూఖంబులు గండభాగంబుల నర్తనంబులు సలుప నరవింద పరిమళ కుతూహులావతీర్ణ మత్త మధుకరంబుల మాట్కి నరాళంబులైన కొంతల జాలంబులు ముఖమండలంబు నందు గ్రందుగొన సుందర మందహాస రోచులు దిశలందు బాల చంద్రికా సౌందర్యంబు నావహింప నథర బింబ ఫలారుణ మరీచి మాలికలు రదన కొంద కొట్వలంబుల కనురాగంబు సంపాదింప మనోజాతకేతన సన్నిభంబైన పయ్యద కొంగుదూగ సువర్ణ మేఖలా ఘటిత మణికిరణ పటలంబుల కాలచక్రజాప జనకంబులై వెరే చెరకు వెలతుండరు వెరికి వాడి ఈడి ఝళిపించిన దగద్ధగాయమానంబులకు బాణంబుల పగిది సురిచిర విలోకన నికరంబులు రాజ వీరుల హృదయంబులు భేదింప జింజాన మంజు మంజీర నినదంబులు
చెవుల పండువులు సేయ బాధ సంచారమున హరిరాక కెదురు చూచుచు వీరమోహిని అయి తను దెంచుచున్న సమయమున ఈ ప్రకారము మొబ్బు నడిమి భాగము నుండి బయలు వెడలి ప్రకాశించు వర్షాకాలపు మెరుంగువలే చంద్రమండలము నుండి వెడలి తిరిగెడు జింకవలే చంద్రునిలోని మచ్చను జింక ఎనుట వాడుక చంద్రమండలములోని జింక ఎనుట చే రుక్మిణీ దేవి యొక్క సౌందర్యాతిశయము తెలియజేయబడుతున్నది. బ్రహ్మయ్యను నటుడు పట్టుకొని తెరచాటును తొలగించి కనబడిన మోహిని దేవతలే దేవతల రాక్షసుల సమూహముల యొక్క చేతులచే ఎడమ ప్రక్కకు కుడి ప్రక్కకును ఈడువబడుచున్న పామురేడు అను త్రాటి చేత చక్కగా చుట్టబడినదియు క్రమముగా తిరుగుచున్నదియునగు కవ్వపు గొండయనిడి కవ్వముచే చిలుకబడుచున్నదియును సుళ్ళు తిరుగుచున్న ఘుమఘుమాయని ఘుమఘుమాయని మ్రోగుచున్న గొప్ప సముద్రము యొక్క మధ్యమున నుండి వచ్చుచున్న లక్ష్మీదేవి వలే పలు విధములకు కాంతుల చేయము వెలుగుచున్నదై చంద్రశేఖరుని భార్య గౌరీదేవి యొక్క గుడి నుండి మానస సరోవరమునందలి పొందామరాల యొక్క అడవియందు తిరుగుచున్న మదించిన హంసవలే మెల్లని నడకతో బంగారు కొండల యొక్క జంటతో సమానమగు నట్టి కఠినములకు కుచభారము చేత మిక్కిలి ఏసియాడుచున్న నడుము గలది అయి రత్నపుటుంగరముచే అలంకరింపబడినది అయిన ఎర్రని వేలితో నొక నెచ్చలి యొక్క చేయూతనుకుని రత్నముల యొక్క సమూహము చేత ఒప్పుచున్న బంగారు కమ్మల యొక్క కాంతులు చెక్కెళ్ళయందు నాట్యములు చేయగా కమలముల యొక్క వాసన ఎందలి ఆశ చేత వచ్చి మదించిన తొమ్మిదలవలే వంకరులు అయిన వెంట్రుకలు సమూహములు ఒట్రువయ్యకు మోమునయంద అతిశయింపగా అందముకు చిరునవ్వు కాంతులు దిక్కుల ఎందు లేత వెన్నెల యొక్క అందమును కలుగజేయగా దండపండు వంటి పెదవి యొక్క ఎర్ర కాంతుల వరుసలు మల్లె మొగ్గల వంటి దంతములకు ఎర్ర రంగును కలిగింపగా మన్మధుని టెక్కముతో సమానమైన పైట చెరుగు చలింపగా బంగారు వడ్డాణమునందు పొందు పొదుగుబడినటువంటి రత్నముల యొక్క కాంతుల యొక్క సమూహములు వర్షాకాలము కాని కాలమునందు ఇంద్రధనస్సును బుట్టించునవై ప్రకాశింపగా మన్మధుడు తన గపుసెన నుండి తీసి పదును పెట్టి ఆడింపగా ధగధగమని మెరియునవి అగు బాణముల వలె ప్రకాశించు చూపుల వరుసలు సూరులకు రాజులు రాజుల యొక్క మనస్సులను పీడింపగా మ్రోగుచున్న మనోజ్ఞములగు నందెల చప్పుడులును వీణులు విందులు చేయను కాలి నడకతో కృష్ణరాకై ఎదురు చూచుచు సూరులను మోహింపజేయునది వచ్చుచున్నప్పుడు అలి నీలాలక పూర్ణ చంద్రముఖి నేనాక్షిన్ ప్రవాళాధరన్ గలకంటిన్ నవపల్లవంగ్రియుగళన్ గంధేభగుంభస్థనిన్ బులినశ్రోణి నిభేంద్రయాననరుణాం భోజాతహస్తన్ మహోత్పలగంధిన్ మృగరాజమధ్యగని విభ్రాంతాత్ములైరందరున్ ఎల్ల విషయములు ఎందును సౌందర్యవతియగు ఆ రుక్మిణీదేవిని అందరూ చూసి భ్రమచెందిన వారై మరియు నయ్యింతి దరహాస లజ్జావలోకనమ్ములం చిత్తమ్ములే మరి ధైర్యమ్ములు దిగనాడి గాంభీర్యమ్ములు విడిచి గౌరవంబులు మరచి చేష్టలు మాని ఎరుకులుడిగి ఆయుధంబులు దిగవైచి గజదుర్గ రథారోహణంబులు చేయనేరక రాజులెల్ల నేలకు వ్రాలి రాయేణి లోచన తన వామకరణ కంబుల నలకంబులను దరగన్వేయుచు నుత్తరియ్యంబు చక్కనొచ్చు చూగడగంటి చూపుల క్రమమున నారాజలోకంబు ఆలోకించుచు కనియల్ రుక్మిణి చంద్రమండలముకు గంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదళాక్షు చారుతరవక్షు మేఘ శంకా
దేహు నగారాతి గజేంద్ర హస్త నిభబాహు చక్రి పీతాంబరు ఘనభూషాన్వితు కంభుగంటు విజయోత్కంఠు జగన్మోహను జగన్మోహను. జగన్మోహనాగారుడైన ఆ కృష్ణుని రుక్మిణి చూచెనట కనీతదీయ రూప వయో లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సంతసించి మనోభవ శరాక్రాంతయై రథారోహణంబు గోరుచున్న వరారోహం చూచి పరిబంధి రాజలోకంబులు చూచుచుండ మందగమనం మృగంధ సింధురంబుల లీలన్ చనుదెంచి పేరవంబుల నడి విభాగంబుగని చను కంఠీరవంబు కైవడి నిఖిల భూపాల గణంబుల గణింపక తృణీకరించి రాజకన్యకందచ్చి హరిరథన రథంబు మీద నిడుకొని భూన భోంతరాళంబులు నిండ శంఖంబు పూరించుచు బలభద్రుండు తోడ నడవ యాదవ వాహిని పరివృతుండై ద్వారకా నగర మార్గంబు బట్టి చనియే. అంతజరాసింధు వసులైనటువంటి రాజులు అందరూ హరి పరక్రమంబు విని సహింపనవరక ఘనసింహంబుల కీర్తి నీచ మృగముల్ గైకున్న చందంబునల్ మన కీర్తుల్గొని బాల తోడ్కొను చునన్మాదంబుతో గోపకుల్ చనుసున్నారదే శౌర్యమన్నటికి మీ శస్త్రాస్త్రము గాల్చనే తను మధ్యన్ విడిపింపమేని నగరే దాత్రీ జనుల్ గ్రంథల అని ఎండురులం తెలుపుకొని రోషంబులు హృదయంబులు నిలుపుకొని సంరంభించి తనుత్రాణంబులు వహించి ధనురాతి సాధనంబులు ధరించి పంతంబులాడి తమ తమ చతురంగ బలంబులం గోడి జరాసందాదులు యదువీరుల వెంట నంటం దాకి నిలు నిలుండని ధిక్కరించి బలికి యుక్కు మిగిలి మహిధనంబుల మీద సలిల ధారలు గురియు ధారాతనంబుల చందంబున బాణవర్షంబులు గురిసిన యాదవ సేనలంగల దండనాయకులు కోదండంబులెక్కిడి గుణంబులు మ్రోయించి నిలువంబడి రప్పుడు హరిబల భట సాయకముల హరిబలముల్ గప్పబడిన నడరడి భీతిల్ హరిమధ్య సిగ్గుతోడను హరివదనము జోచ జగిత హరినే క్షణయై. రుక్మిణి శత్రు చేనతే కప్పబడినటువంటి కృష్ణుని సేనను చూచి భయపడి సిగ్గుతో కృష్ణుని చూసిందట. ఇట్లు చూసినటువంటి ఆ రుక్మిణితో వచ్చెదరది యదు వీరులు వృచ్చెదరరి సేనలెల్ల వైరులు పెలచన్ నొచ్చెదరును విచ్చెదరును జచ్చెదరును నేడు చోడు జలజాతాక్షి. మన యాదవ సేనలు అవిగో వచ్చుచున్నవి శత్రు నాశనము చేయును శత్రువులు నొప్పి చెందుటయును నానా దిక్కులకును బరువిడుటయును చావును నీవు ఇప్పుడు చూడబోవుచున్నావు అని ఆ రుక్మిణీదేవితో స్వామి చెప్పాడట. అని రుక్మిణీదేవిని హరి ఓరడించే అంత బలభద్ర ప్రముఖాలైన యదువీరుల ప్రళయవేళ మిన్ననమ్మన్ని పలు విడుగులలడరించు పెనుమగుడుల వడుపున జరాసంధాది పరిపణి రాజచక్రము మీద నవక్ర పరాక్రమమున శిఖ శిఖా సంకాశ నిశిత శిల శిలీముఖ నారాచ బల్ల ప్రముఖంబులైన బహువిధ బాణ పరంపరలు గురియ నదియును విదళిత మత్త మాతంగమ్మును విచ్ఛిన్న తరంగమ్మును విచ్ఛిన్న రథ వరూధమ్మును వినిహత పదాతి యూధమ్మును విఖండిత వాహ వారణ రథారోహణ మస్తకమ్మును విషకలిత వక్షో మధ్యకర్ణ కంఠ కపోల హస్తమ్మును విస్ఫోటిత కపారమ్మును వికీర్ణ కేశజాలమ్మును విపాడిత చరణ జాను సంగమ్మును జాను జంగమ్మును విదళిత దంత సంగమ్మును విఘటిత వీర మంజీర కేయూరమ్మును విభ్రష్టకుండల కిరీటహార హారమ్మును విశ్రుత వీరాలాపమ్మును విదార్యమాణ గదా కొంద తోమర పరశు పట్టిన ప్రాసకరవాల శూల చక్రచాపమ్మును వినిపాదిత కేతన ఛత్రచామరమ్మును
విలూరుతను త్రాణమ్మును వికీర్యమాణ ఘోటక సంగరింఖా సముద్ధూత ధరణీపరాగమ్మును వినిష్టరథ వేగమ్మును వినివారిత సూతమాగత వంది నాదమ్మును వికంఠిత హయహేష పటహ భాంకార భంకార కరటి ఘటా ఘటాఘింకార రథనేమి పటా పటాత్కార తురగ నాభి ఘంట గణఘణాత్కార వీరహుంకార భూషణ జన జణాత్కార నిస్సాణ ధర ధర ధనాత్కార మణినూపర కేంద్ర మణినూపర కేంకార కింకిణి కిణికిణ్యత్కార సింజినీ టంకార భట పరస్పర ధిక్కార రాధమ్మును వినిర్భిజ్యమాన రాజసమూహమ్మును విద్యమానాసక్త మానారక్త ప్రవాహమ్మును విశ్రూయమాణ భూతభేదాళ కలకలంబును విజృంభమాణ పేరవ కాకకంకాది సంకులమ్మును ప్రజలిత కమందమ్మును ప్రభూత ఫలల గంధమ్మును ప్రదీపిత మేధో మాంసృతిరఘాదనమ్ము ప్రవర్తిత ఠాకిని ప్రమోదమ్మును నయ్యుండెనప్పుడు మగిడి చెలించి పారు చునుమాగత ముఖ్యులుగూడి యొక్కచో వగచుచునాలి గోల్పడిన వాని క్రియన్ గడువెచ్చనూర్చుచున్ మోమున తప్పి దేర తమ ముందరను బొక్కుచునున్న చైద్యుతో జగతుల చేతిలో బడక ప్రాణము తోడుతనున్నవాడవే బ్రతుకవచ్చు నొడలం ప్రాణములుండిన బ్రతుకు కలిగినే నీ భార్య గలదు బ్రతికి దీవు భార్య పట్టు దైవ మెరుంగు వగవ వలదు చైజ వలదు వలదు. ఓ శిశుబాలుడా, శరీరమున ప్రాణములున్న జీవనము సంపాదించుకోవచ్చును, బ్రతుకగలిగిన ఎడ భార్యను దొరుకును. యాదవులు చేత పడక నీవు బ్రతికితివి అంతియ చాలును, భార్య లాభము దైవ మెరుగును. నీవు చింతిల్లకము వినుము దేహధారి స్వతంత్రుడుగాడు జంత్రగాని చేతి జంత్రపు బొమ్మ కైవడి నీశ్వర తంత్రపరాధీనుండై సుఖ దుఃఖంబుల ఎందు నత్తనంబులు సలుపు తల్లి నేను మధురాపురంబుపై 1700 పరాక్రమమ్మును విడిసి యా సప్త దశవారంబులను చక్రి చేత నిర్మూలిత బలచక్రుండనై కామపాలు చేతంబట్టుబడి ఆ కృష్ణుండు కరుణ చేసి విడిపించి పుచ్చిన వచ్చి క్రమ్మర నిర్వధి మూడోక్షౌహిణీలం గూడుకొని 18 మారు దాడి చేసి శత్రుందోలి విజయంబు చేకొంటి నిట్టి జయాపజయంబులందు హర్ష శోకంబుల నిన్నడు జందనేటి దినంబున నీ కృష్ణుని కెదిరిపోర మన రాజలోకం బెల్ల అనుగ్రాక్షం గూడుకొని పోరిన నోడుదుము ఇంతియగాక దైవయుక్తమైన కాలంబునం చేసి లోకంబులు పరిభ్రమించుచుండు నదియుంగాక తమకుంగాలము మంచిదైన మనలంద్రైలోక్య విఖ్యాత విక్రములంగిర్యాదవుల్ హరిభుజాగర్వంబునన్నేడు కాలము మేలై చనుదెంచి నేనీ మనమున్ లక్షించి విద్వేషులన్ సమరక్షోణి జయంతమింత పనికై శంకింపని కేటికి యాదవులు తమకు మంచి కాలము అయినందున మనలను జయించిరి. మనకు మంచి కాలము వచ్చినప్పుడు వీరిని జయింతము కావున చింతవలదని జరాసంధాదులు శిశుపాలునితో చెప్పిరి అని ఇట్లు జరాసంధుడు అతని యొద్దే రాజులను శిశుపాలుని పరితాపము నివారించి తమ తమ భూములకు జరిరి. శిశుబాలుండు అనుసర ననుచర సేనా సమేతుండై తన నగరమునకు జనియే అంత రుక్మి అనువాడు కృష్ణుండు రాక్షస వివాహమునన్ తన చలీలంగొని పోవుట హింప సహింపగా ఏకక్షౌహిణి బలంబుతోడ సమర సన్నాహంబునం కృష్ణుని వెనుదవిలి పోవుతో తన సారథితో నిట్లనియే బల్లిదు నన్ను భీష్మజన పాలకుమారుని జిన్న చేసి నా చెల్లెలి రుక్మిణింగొనుచు జిక్కక నిక్కపు బంటు ఓలని గొల్లడు ఓయడిన్ రథము గోడగదోలుము తేజతోల్ల సద్భల్ల పరంపరన్ మదము బాపెద చూపెద నా ప్రతాపమున్.
అని ఇట్లు రుక్మి హరి కొలంది ఎరుంగక సారంగి సారథి నదలించి రథంబు గోడం దోలించి గోపాలక వెన్న మృచ్చ నిమిష మాత్రంబు నిలి నిలుమని తిరస్కరించి బలు వెంట నారి ఎక్కించి మూడు వాడి తోపుల హరి నొప్పించి ఇట్లనియే మా సరివాడవా మా పాప గొనిపోవ నే పాటి గలవాడవే దివంశ ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి అయ్యది నడువడి ఎవ్వడెరుగు మానహీనుడవు నీవు మర్యాదలెరుంగవు మాయగై కొని గాని మలయరావు నిజ రూపమున శత్రు నివహంబుపై పోవు వసుదేశడవు గావు వావిలేదు కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు విడువ విడువ వేణి విలయకాల శిఖిశిఖా సమాన శితశిలీ ముఖములన్ గర్వమెల్లగొందు గలహమందు అని పలికిన నగధరుండు నగి ఒక్క బాణంబున వాని కోదండంబు ఖండించి ఆరు శరంబుల శరీరంబు దూరేసి ఎనిమిది విసికెంబుల రథ్యంబులం గోల్చి రెండంబుల సారథిని చంపి మూడు వాడి తూపుల కేతనంబు ద్రుంచి మరియు నొక్క విల్లందిన దునిమి వెండి నొక్క ధనువు పట్టిన విదలించి క్రమంబునన్ బరిగబట్టిన సోల శరాశి శక్తి తోమరంబులు ధరించినందున గలు చేసి క్రమ్మర నాయుధంబులెన్ని ఎత్తినను అన్నీ శకలంబులు గావించే అంతట తనివి సనకవాడు రథంబు డెగ్గి ఖడ్గహస్తుండయి దవానంబు పయంబడు మిడుత చందమున గదసిన ఖడ్గ కవచంబులు చూర్ణంబులు చేసి సహింపక మెరుంగులు సెదర వడిదంబు వెరికి జలిపించి వాని శిరంబు త్రెగవేయుదు నన గమకించి నడుచుచున్న నడ్డంబు వచ్చి రుక్మిణీదే వేరి చరణ అరవిందంబులు పట్టుకుని ఇట్లనీయే నిన్ను నీశ్వర దేవదేవుని నిన్నయింపకలేకయో సన్నుతామల కీర్తి శోభిత సర్వలోక శరణ్య మాయన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీయడం నన్ను మన్నన చేసి కావు మనాథనాథయానిది నిన్ను నీశ్వరు దేవదేవిని నిన్నయింపగలేకయో సన్నుతామల కీర్తి శోభిత సర్వలోక శరణ్య మాయన్న ఈతడు నేడు చేసి మహాపరాధము నీయడల్ నన్ను మన్నన చేసి కావు మనాథనా దయానిధి కల్లలేదని విన్నవించుట కాదు వల్లభయితని బల్లదుందెగదూచితేనియు భాగ్యవంతులుమైతిమే అల్లుడయ్య ముకుందుడీశ్వరుడను మోదితులైనమా తల్లిదండ్రులు పుత్రజోకము దాల్చి చిక్కుదురీశ్వర అని డగ్గుత్తికతో మహాభయముతో నాకంపిదాంగంబుతో వినతశ్రాంత ముఖంబుతో శృతి చలద్వేణి కళాపంబుతో గనుదో ఇందడి కొన్న భాష్వములతో గణ్యాల లామంబు మ్రక్కిన రుక్మిందెగవేయబోగ మగిడన్ కృష్ణుడు రోచిష్ణుడై ఇట్లు చంపగ బావా రమ్మని చిరునగవు నగుచు వానిన్ బట్టి బంధించి గడ్డంబునోనో మీసంబునో తలయునో నొక్క కత్తి వాతియుమ్ముల రేవుల వారు గొరిగి విరూపించేసే అందడ ఎదువీరులు పరసైన్యంబులందో భారద్రోలి సత్సమీపంబునకు వచ్చి అడేటప్పుడు హతప్రాణుండై కట్టుబడి ఉన్న రుక్మిణిని చూసి కరుణంజేసి కామపాలుండు వాని బంధంబులు విడిచి హరి దగ్గరి ఇట్లనియే తలమనక భీష్మనందను తలయును మూతియును గొరుగ దగవే బంధును తలయును మూతియును గొరుగుట తల దరుగుట కంటె తుచ్చతరము మహాత్మా
కృష్ణ అపరాధము చేసినటువంటి బంధువుని బుద్ధి చెప్పి విడుచట ధర్మము గాని అట్టు చేయక తలగొరుగుట చిరచ్ఛేదము కన్నను గొప్ప పని చేశావయ్యా. కొందరు రిపులని ఎలుగవు, కొందరు హితులనుచు మేలు గోర్పవు, నిజమీవందరి ఎందును సముడము పొందక నీలయ్య విషమ బుద్ధి ననంతా. బలరాముడు అంటున్నాడు, కృష్ణ నీకు శత్రువులను మిత్రులను సమానులే కావున రుక్మియందు శత్రుత్వ బుద్ధి తగదు అని వితర్కించి పలికి రుక్మిణీదేవి ఉపలక్షించి ఇట్లనియే. తర్వాత కొత్తగా వచ్చినటువంటి మరదలైనటువంటి రుక్మిణీదేవిని చూసి బలరాముడు ఓదార్స్తూ ఉన్నాడట, తోడం గుట్టిన వాని భంగమునకు దుఃఖించి మా కృష్ణుని నిగ్గాడం చూడకుమమ్మ, పూర్వభవ కర్మాధీనమై ప్రాణులంగీడున్ మేలును జందు లేడుకొడు శిక్షింపంగ రక్షింపంగ్ నీ తోడం బుట్టు కర్మశేషి పరిభూతుండయ్య నేడియ్యడన్. రుక్మిణి నీ అన్న అవమానమునకు దుఃఖించి మా కృష్ణుని దూరకము, మానమును అవమానమును ప్రాణులకు కర్మాధీనమై కలుగుచుండును, కావున నీ అన్నయు నేడు అవమానింపబడియను. చంపడి దోషము కలిగిన చంపజనదు బంధుజనుల జను విడువంగా చంపిన దోషము సిద్ధము చంపక మరి ఏలమున్న చచ్చిన వాని. చంపవలసిన తప్పు చేసిన బంధువును చంపక విడిచిపెట్టవలను, తప్పిదము చేతనే చచ్చిన వాని చంపుట వలన వాని పాపము తొలగి మనకు లభించును. బ్రహ్మచేత భూమి బతులకి ధర్మంబు కల్పితంబు రాజ్యకాంక్ష చేసి తోడిచూలు నయినా తోడబుట్టినవాడు చంపుచుండు క్రూర చరితుడగుచూ. రాజ్యమునకై అన్నదమ్ములు పోరు చలుపుటయు ఒకరినొకరు చంపుకునుటయు జరుగుతున్నది. భూమికి ధనధాన్యములకు భామలకును మానములకు ప్రాభవములకు గామించి మీదుగానక శ్రీమదమును మానఘనులు జనకదురరులన్. మానము గల రాజులు రాజ్యము మొదలగు వానికై శత్రువులతో బోరుదురు అయినను మనకి తగదని బలరాముడు కృష్ణునితో చెప్పెను. వినుము, దేహమాయంజేసి దేహాభిమానులైన మానవులకు పగవాడు బంధుండు ఉదాసీనుండని భేదంబు మొహమ్మునం సిద్ధంబయ్యుండు జలాదులయందు చంద్ర సూర్యాదులను ఘటాదులయందు గగనమ్మును బెక్కలై కానంబడు భంగి దేహదారులకందరకు నాత్మ యొక్కండయ్యును. బెక్కండై త్రోచు నాద్యంతంబులు గల ఈ దేహంబు ద్రవ్య ప్రాణ గుణాత్మకంబై ఆత్మయందు నవిద్య చేత కల్పితంబై దేహిని సంసారమునందు త్రిప్పు సూర్యుండు తటస్థుండయ్యుండ ప్రకాశమానంబులైన దృష్టి రూపంబులు బోలెనాత్మ తటస్థుండయ్యుండ దేహేంద్రియంబులు ప్రకాశమానంబులకు ఆత్మకు వేరొక్కటి తోడ సంయోగము వియోగంబులు లేవు. వృద్ధిక్షయంబులును చంద్రకళలకు గాని చంద్రునకు లేని కైవడి జన్మనాశంబులు దేహమునకు గాని ఆత్మకు కలుగ నేరవు. నిద్రపోయిన వాడాత్మను విషయ ఫలానుభవంబులు సేవించు తెరంగున నెరుకలేని వాడు నిజము గాని అర్థమునందును అనుభవంబునందు చుండుగావున. అజ్ఞాన జమగో శోకము విజ్ఞాన విలోకనమున విడుము నీకు ప్రజ్ఞావతి కిందగునే యజ్ఞానుల భంగి వగవనంభోజముఖీ. బుద్ధిమంతురాలవగు నీకు నవివేకల వలె దిక్కుంచుట యుక్తము కాదు, తత్వజ్ఞానము చే నట్టి శోకమును విడుము అని చెప్పి రుక్మిణీదేవి దుఃఖమును. బలరాముడు ఓదార్చెను ఇట్లు బలభద్రుని చేత తెలిపంబడి రుక్మిణీదేవి దుఃఖము మాని ఉండినట. రుక్మియను వాడు ప్రాణావశిష్టుండై విడువంబడి తన విరూప భావంబునకు నెరియుచూ హరిని గెలిచి కాని గుండిన పురంబును సొరనని ప్రతిజ్ఞ చేసి తత్పుర సమీపమున నుండి నివిధంబున రాజీవలోచనుడు హరి రాజసమూహములు గెలిచి రాజసమప్పన్ రాజుతయ్యకు తన పురికి రాజారన తెచ్చె బంధురాజిని తుంపన్. శత్రురాజులను గెలిచి కృష్ణుడు రుక్మిణి తన వారందరకును సంతోషము కలుగునట్లు
ద్వారకకు తెచ్చను రుక్మిణీదేవిని. అంత నయ్యాదవేంద్రుని నగరంబు సమారబ్ధ వివాహ కృత్యంబును ప్రవర్తమాన గీతావాద్య నృత్యంబును ప్రతి గృహాలంకృత శేష నరనారీ వర్గమును పరిణయ మహోత్సవ సమూహ సమాహూయమాన మహీపాల గజఘట గండమండల దాన సలిలధారాసక్త రాజమార్గమును ప్రతిద్వార మంగళాచార సంఘటిత క్రముఖ కదళిక కర్పూర కుంకుమాగరు ధూపదీప పరిపూర్ణ కుంభమును విభూషిత సకల గృహ వేదిక కవాట గేహళి స్తంభమును విచిత్ర కుసుమాంబర రత్న తోరణ విరాజితమ్మును సముద్ధూత కేతన విభ్రాజితమ్మును అయ్యుండి నయ్యవసరంబున ధ్రువ కీర్తిన్ హరి పెండ్లియాడ నిజసే నిజ చేతో హారినిన్ మాన వైభవ గాంభీర విహారిణి నికల సంపత్కారిణి సాధు బంధవ సత్కారిణి పుణ్యజారిణి మహాదారిద్ర్య సంహారిణి సువిభూషంబరధారిణి గుణవతి చూడామణి రుక్మిణి ధ్రువకీర్తిన్ హరి పెండియాడే నిజ చేతో హారినిన్ మానవైభవ గాంభీర్య విహారినిన్ నికల సంపత్కారినిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి సువిభూషంబరధారిణి గుణవతి చూడామణి రుక్మిణి సతులుందారును వౌరులు హితమతి గానుకులు తెచ్చి ఇచ్చిరి కరుణోన్నత వర్ధిష్ఠులకును మానో మానితరో చిష్ణులకు రుక్మిణి కృష్ణులకు ద్వారకాపుర జనులందరూ రుక్మిణికి కృష్ణులకు గానుకులు తెచ్చి ఇచ్చిరి. హరి పెండ్లికి గైకేయకురు సంజయ యదు విదర్భ కుంతి నరేంద్రుల్ పరమానందము వందిరి. ధరణీశులలోన గాఢ తాత్పర్యమునన్ హరి ఈ తెరగున రుక్మిణి నరుదుగా గొనువచ్చి పెండ్లి ఆడుటయు విని దుష్కర కృత్యమనుచు వెరగందిరి రాజులు రాజసుతులు దిక్కుల నెల్లన్న. అనఘయాది లక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ జలుపుచున్న కృష్ణుని చూచి పట్టణంబులోని ప్రజలు సిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అనఘ ఆది లక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ జలుపుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు సిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అని ఇట్లో రుక్మిణి కళ్యాణంబు చెప్పి శ్రీశుకుల వారు పరీక్షిత్ మహారాజునకు ఈ రుక్మిణి కళ్యాణ ఘట్టమును వివరించెను. కువలయ రక్షా తత్పర కువలయ దళ నీలవర్ణ కోమల దేహ కువలయనాథ శిరోమణి కువలయ జనవినుత విమల గుణ సంగాత సరసి జనభాస్త సర్వలోక ప్రశస్త నిరుపమ శుభమూర్తి నిర్మలారూఢకీర్తి పరహృదయ విదారి భక్తలోకోపకారీ గురుబుధ జనతోషి ఘోర దైతేయ శోషి ఘోర దైతేయ శోషి. ఇది శ్రీ పరమేశ్వర కరుణా కలిత కవిత విచిత్ర కేసరి మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతరామధ్య ప్రణీతమైన శ్రీ భాగవతమ్మను పురాణమునందు రుక్మిణి జననంబును రుక్మిణి సందేశంబును వాసుదేవ గమనమ్మును రుక్మిణి గ్రహణమ్మును రాజలోక పలాయనమ్మును రుక్మియను వాణి భంగమ్మును రుక్మిణి కళ్యాణంబును కథలు గల దశమస్కందమందు
పూర్వభాగము సమాప్తము. మంగళము కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళము. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళము. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.